రామ్ టాక్ తిరిగి స్వాగతం. మోడీ రెండో రోజు కూడా తమిళనాడు పర్యటన. మొన్నటి పల్లడం తిరుప్పూర్ సభ అద్భుతమైన సభ. అటు బీజేపీకి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ కూడా 5 లక్షలకి పైగా బహిరంగ సభకు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. కోయంబత్తూరులో ఇంతవరకు ఏ రోజు కూడా ఇటువంటి సభ కనివిరిగి కనివిని ఎరగరట. అది ఒకవైపు. దాని గురించి మొత్తం చర్చ మీద చర్చ నడుస్తూ ఉంటే మీడియా దాన్ని తక్కువ చేసి చూపించింది. అది తెలిసిందే సహజంగా, మీడియాని కంట్రీ ఇవాళ మీడియాని బట్టి లేదు కాబట్టి సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. రెండో రోజు కూడా ఆయన నిన్న జనాల్ని, జనం యొక్క హృదయాల్ని గెలుచుకున్నాడు. నీరాజనం పలికారు రెండో రోజు కూడా. తుత్తుకుడి, తిరునల్వేలి రెండు పట్టణాల్లో ఆయన ఒకటి అధికార కార్యక్రమం. తుత్తుకుడి, తుత్తుకుడి అంటే ఒకనాడు టుట్టికోరన్ అనేవాళ్ళు, అట్లానే తిరునల్వేలి అక్కడ వాళ్ళ పార్టీ కార్యక్రమం. రెండిటికి అటెండ్ అయ్యాడు మోడీ. రెండూ కూడా జనం బ్రహ్మాండంగా వచ్చారు. అంతకు ముందు రోజే ఇక్కడ వచ్చారు, మరి అక్కడ కూడా అంతకు అద్భుతంగా జరిగినాయి ఆ రెండు చోట్ల కూడా. కాకపోతే అక్కడ ఒక చిన్న చిన్న కాదు చాలా అతి పెద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఏంటంటే మన ఇస్రోని అవమానిస్తూ చైనా జెండాతోటి రాకెట్ స్పేస్ పోర్ట్ ఏదైతే ప్రారంభించారో డిఎంకే ప్రభుత్వం అతిగా ప్రవర్తించింది. దారుణంగా, దారుణంగా ప్రవర్తించింది. ఇది రెండోది. సో కాబట్టి ఈ దీంట్లో వివరాల్లోకి ఇప్పుడు అసలు ఏం జరిగిందనేది మొత్తం వివరాల్లోకి వెళ్దాం. తుత్తుకుడి ఆయన అధికార కార్యక్రమం, దాంట్లో 17,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జరిగినాయి. అందులో ప్రధానమైనవి రెండండి, అంటే చాలా. ఏంటంటే మొత్తం 4 అండి మొత్తం ప్రోగ్రామ్స్. ఒకటి 4 రోడ్డు ప్రాజెక్ట్స్ హైవేలు, 2 డబుల్ లైన్కి రైల్వే లైను, 1 ఇస్రో ప్రాజెక్టు, 1 షిప్పింగ్కు సంబంధించిన ప్రాజెక్ట్. ఇవి 4 రంగాలకు సంబంధించినవి. అందులో షిప్పింగ్ది ఏంటంటే అత్యంత గేమ్ చేంజర్ కాబోతుంది. టుటికోరన్ పోర్టు మొదటి నుంచి ఉంది, వివో చిదంబరనార్ పోర్ట్ అంటారు దాన్ని. అది ఇవాళ ఔటర్ హార్బర్లో కొత్తగా ఒక ట్రాన్స్షిప్మెంటు దీన్ని తయారు చేస్తున్నారు పోర్ట్ని. 7,000 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేశాడు మోడీ. దాంట్లో వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మీకు 20 TEU అన్నీ కూడా, మనకి భారత్లో ఉండే పోర్ట్లన్నీ కూడా 15-16 TEU లోతే ఉంటుంది, కానీ ఇది 20 మీటర్ల దాకా లోతు ఉంటుంది. ఏది ఇక్కడ ఈ జరగబోయే ఔటర్ హార్బర్లో జరిగేది అంటే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా దీన్ని మారబోతుంది. తుత్తుకుడి పోర్టు ట్రాన్స్షిప్మెంట్గా పోర్టుగా మారిపోతుంది. భారత్లో ఇంతవరకు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ లేవు. విజ్జింజనం ఇప్పుడు తిరువనంతపురం దగ్గర అదానీ పోర్టు, అది ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. రెండోది ఇది కనపడుతుంది. మూడోది గ్రేటర్ నికోబార్లో ఇందిరాసాగర్లో ఒకటి కొత్తది ప్రభుత్వం అది తీసుకురాబోతుంది. 3 ప్రాజెక్టులు, ఎందుకంటే ఇంతవరకు ఇంత భారత వ్యాపారానికి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లు లేవు. సరే అది పక్కన పెట్టేద్దాం. రెండో దాని మీద రండి. వివాదం వచ్చిందంతా ఇస్రో ప్రాజెక్టు మీద. ఇస్రో వాళ్ళు ఇప్పటికేంటి లాంచింగ్ ప్యాడ్ ఎక్కడుంది? 2 లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి ఒకే చోట, శ్రీహరికోటలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో కోస్తా తీరంలో నెల్లూరు దగ్గర శ్రీహరికోటలో మన ఇస్రో యొక్క లాంచింగ్ ప్యాడ్. అందరూ తెలియని వాళ్ళు ఎవరికి లేరు. అయితే 2 పోర్టు అవసరం ఉంటుందని చెప్పి ఇవాళ తుత్తికూడి దగ్గర దా పట్టణం పేరు కులశేఖరపట్టణం. ఇది కులశేఖరపట్టణం దగ్గర శ్రీహరికోటలాగానే అది ఒడ్డున సముద్ర పొడ్డున ఉండేటువంటి కులశేఖరపట్టణం. మళ్ళీ దూరంగా లాంచ్ పాడ్ ఏంటంటే ఐలాండ్ లాగా సముద్రంలో ఉంటుంది. శ్రీహరికోటలో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో కాబట్టి ఈ కులశేఖరపట్టణంలో 2 స్పేస్ పోర్టు శంకుస్థాపన జరిగిందండి నిన్న. మోడీ చేసిన దాంట్లో ఏంటి కులశేఖరపట్నం? 2,350 ఎకరాలు, దాదాపు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి
ఇది 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయేటట్టయితే చిన్న చిన్న సెటిలైట్స్ ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి లాంచ్ చేయొచ్చు. దీని ప్రధాన ఉద్దేశం ఇది. అంటే ప్రైవేటు వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు దీన్ని ఇవాళ దీంట్లోకి వచ్చారు, స్పేస్ దీంట్లోకి. సో వాళ్ళందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఒక స్పేస్ దీంట్లో రెండో పోర్టు ఒక రియల్గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, దాన్ని కాదంటానికి లేదు. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని తన ఖాతాలో వేసుకోవాలని డిఎంకే యొక్క ప్రయత్నం. సహజం కదా, ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పదే. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేని ప్రాజెక్ట్ ఇది, కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. సరే, మీరు అది చేసుకునే పద్ధతిలో ఏం చేశారంటే, వీళ్ళు లబ్ధి పొందటం కోసం ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారండి. తమిళనాడులో ఉన్న తమిళ మీడియాలో, అక్కడున్న ఇంగ్లీష్ మీడియాలో ఏంటంటే ఫుల్ పేజ్ యాడ్స్. ఒకవైపు మోడీ ఫోటో, రెండో వైపు స్టాలిన్ ఫోటో, కింద కనిమోళి. ఎందుకంటే ఆ తుత్తికోడి ఎంపీ ఎవరంటే కనిమోళి, ఎవరైతే స్టాలిన్ చెల్లెలు. సో కాబట్టి ఆవిడ ఫోటో, రెండో వైపు ఉదయనిధి స్టాలిన్ ఫోటో. ఆయన ఫోటో ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఈ నలుగురితోటి మోడీకి స్టాలిన్కి మధ్యలో రాకెట్ లాంచింగ్ కదా, స్పేస్ లాంచింగ్ ప్యాడ్ కదా, రాకెట్ నమూనాను వేసి దానికి చైనా జెండాను చుట్టారండి. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏమన్నా ఉంటుందండి? చైనా జెండాను చుట్టారు. అది అసలు ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే ఇది ఎవరిచ్చారు, అనితా రాధాకృష్ణ అని ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ మినిస్టర్ అతను ఇచ్చాడు యాడ్. సరే, ఏంటంటే ఇవాళ మొట్టమొదటి దీన్ని బయటపెట్టింది ఎవరంటే అన్నామలై. అంటే తమిళనాడులో వస్తే మనకు తెలియదు కదా. సో ఆయన బయట ట్వీట్ చేశాడు ముందు, ఎంత దారుణంగా ఇంత దారుణంగా వీళ్ళు ఇచ్చారు అనేది. సరే, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ప్రతి వాళ్ళు అడుగుతారు కదా, కనిమోళి అక్కడే ఉంది, ఆవిడని అడిగారు. ఏంటి ప్రెస్ వాళ్ళు, ఏంటిది ఇది పెద్ద ఇష్యూ అంటే, ఆవిడేమంటదంటే ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, ఏదో పెద్ద ఇష్యూ, చైనా ఏమన్నా మన శత్రు దేశమా, మీరేమన్నా అధికారికంగా ప్రకటించారా, కాబట్టి తప్పే ఉంది చైనా జెండా పెట్టడం. ఇంత దారుణాతి దారుణంగా డిఎంకే మాట్లాడుతుంది. సనాతన ధర్మాన్ని డెంగీ అన్నారంటే ఓకే, అది భారతీయ సంస్కృతిని విమర్శించారు. ఇక్కడ భారతదేశాన్ని అగౌరవపరిచి ఇస్రో లాంచ్ చేసే ప్రాజెక్టుకి చైనా జెండా వేసి అడ్వర్టైజ్మెంట్ వేశారండి. ఏమనుకోవాలండి, నిజంగా మీకు పొరపాటు జరిగిండి, యాడ్ ఏజెన్సీకి ఇచ్చి యాడ్ ఏజెన్సీ వాడు పొరపాటు చేస్తే మీరు చేసి ఉండాల్సిందేంటి, యాడ్ ఏజెన్సీని సాక్ చేయాలి, క్షమించమని చెప్పాలి. తప్పు అయినా కూడా ఇటువంటి విషయాల్లో ఎవరు దాన్ని చేయలేరు. తమిళ ప్రజలకి, భారతదేశ ప్రజలకి క్షమాపణలు, పొరపాటు జరిగింది మా వైపు నుంచి అని చెప్పి క్షమాపణలు కోరాలి. ఏమాత్రం సంస్కారం ఉంటే, ఏమాత్రం దేశభక్తి ఉంటే. కానీ కనిమోజీ ఏం చెప్తుందండి, తప్పే ఉంది, చైనా మరి ఎనిమీ కంట్రీ కాదట, మరి ఫ్రెండ్లీ కంట్రీనా కనిమోజీ గారు చైనా? నేనేం దాని గురించి మాట్లాడను, భారత ప్రజలకు తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు, చైనా శత్రుదేశమో మిత్రదేశమో మీరే చెప్పాలి. దానికి కుంటి సాకులు వ్యాపారం పెరగట్లేదా? వ్యాపారానికి దీని సంబంధం ఏంటండి? నువ్వు ఒక మన శాస్త్రవేత్తలు 2 స్పేస్పోర్ట్ కడతా ఉంటే దానికి చైనా జెండా వేసి దాన్ని సమర్థించుకుంటావా? తప్పులు ఎక్కడైనా మానవ సహజం అండి. మీరు చెప్పి ఉండాల్సిందంటే ఇది చాలా తప్పు, ఇటువంటిది జరిగి ఉండకూడదు, ఆ యాడ్ ఏజెన్సీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, దేశ ప్రజలకు క్షమాపణ చెప్తున్నామని మీరు చెప్పుంటే ఎంతో హుందాగా ఉండేది, ఎంతో హుందాగా ఉండేది. దాంతో అన్నామలై ఎన్నో బయటపెట్టాడు. ఇప్పుడు కొత్త మనకి తెలియని విషయాలు చాలా బయటపెట్టాడు. మొట్టమొదటి డిఎంకే ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నాదురాయ్ ఆధ్వర్యాన, అప్పుడు సతీష్ ధావన్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి స్వయంగా తమిళనాడుకు వచ్చి తమిళనాడు ప్రభుత్వాన్ని పిలిచాడు, ఫస్ట్ అక్కడే లాంచ్ చేద్దామని. పిలిస్తే అన్నాదురాయ్కి షోల్డర్ పెయిన్ అట, అందుకని ఆయన వెళ్ళలేక ఇంకొక మినిస్టర్ మతియా జగన్ ఇతన్ని పంపించాడండి. వెయిట్ చేసి సతీష్ ధవన్ లాంటి వ్యక్తి వెయిట్ చేసి చివరికి ఎప్పుడో వచ్చాడు ఈయన ఐఎస్టి టైంలో. వచ్చి తూలిపోతూ తాగి తూలిపోతూ మాట్లాడలేని పరిస్థితిలో వచ్చి కూర్చుంటే
చివరికి సతీష్ ధవన్ ఏమనుకున్నాడంటే, ఇటువంటి బాధ్యత లేని ప్రభుత్వం దగ్గర నేను ఈ ప్రాజెక్టు పెట్టను అని చెప్పి అప్పుడు శ్రీహరికోటలో ప్రాజెక్ట్ పెట్టాడు. అది మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడింది, అన్నామలేదా అని గుర్తుచేశాడు. అయినందు శ్రీహరికోటను తప్పట్ల, కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చింది తమిళనాడు, ఆ అవకాశాన్ని పోగొట్టుకుంది తమిళనాడు ప్రభుత్వం. బాధ్యత లేకుండా ప్రవర్తించిన డిఎంకే మంత్రి ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, మళ్ళా రెండోసారి అదే తప్పు ఇవాళ ఈ డిఎంకే ఇంత కుసంస్కారులు ఎవరు లేరనేది అన్నామలై ట్రీట్ చేశాడు. ఇవాళ తుత్తుకుడిలో మోడీ మాట్లాడలా, అది అధికారిక కార్యక్రమం. ఆయన కేవలం యూపీఏ ఎన్డీఏ ఉన్నటువంటి తేడా, మేము ఎన్ని డబ్బులు ఇచ్చాము, ఈ యూపీఏ టైంలో ఎందుకు ఇవ్వలేకపోయారు, వీటిని గురించే మాట్లాడాడు. కానీ తర్వాత రాజకీయ కార్యక్రమం తిరునెల్వేలి వెళ్ళినప్పుడు రెండు చోట్లనండి జనం అద్భుతంగా వచ్చారు. తుత్తుకోడి అధికార కార్యక్రమానికి వచ్చారు, ఇక్కడ తిరునెల్వేలిలో బీజేపీ పెట్టిన కార్యక్రమానికి కూడా జనం అద్భుతంగా వచ్చారు. ఆ దాంట్లో చెప్పాడండి ఆయన, ఇంతటి ఉత్తికి ఆరేశాడు, ఉత్తికి ఆరేశాడు వీళ్ళందరినీ కూడా. ఏమన్నాడు ఆయన, అసలు మీకు కేంద్ర ప్రభుత్వాలకి స్టిక్కర్లు వేసుకోవటం అలవాటు, పార్లమెంట్లో రామాలయంపై తీర్మానం చేస్తే దాన్ని బహిష్కరించినటువంటి సంస్కృతి మీది, చివరికి చైనా జెండాతోటి భారత శాస్త్రజ్ఞులను అవమానిస్తారా, ఇస్రోను అవమానిస్తారా, ఇంతకన్నా దారుణం ఇంకేముందని మాట్లాడాడు. దాంతో చాలా అద్భుతమైన ప్రసంగం. మురుగన్ని చెప్పాడు, మీరు తమిళనాడు మీరు వెళ్ళుకోపోయిన మురుగన్ని నేను రాజ్యసభ రెండోసారి కూడా రాజ్యసభకిచ్చి మంత్రిగా కొనసాగిస్తున్నాను, షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తిని, కాబట్టి సామాజిక న్యాయాన్ని నేను పాటిస్తున్నాను, తమిళనాటికి నేను ఎప్పుడు గౌరవిస్తున్నాను, నిధులు ఇవ్వటమే కాకుండా ఒక మంత్రిని ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఇది ఆయన మాట్లాడింది. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, తుత్తుకుడి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను విన్నది ఏంటంటే సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి, అది స్ట్రైట్గా వెళ్ళిపోద్దట సౌత్లోకి, అక్కడి నుంచి లాంచ్ చేస్తే ప్యాడ్. ఇప్పుడు శ్రీహరికోట నుంచి కరువులో వెళ్ళాలి, కరువు పాత్ అది, అంటే శ్రీలంక టచ్ కాకుండా వెళ్ళాలంటే అది సౌత్ ఈస్ట్ కరువులో నుంచి వెళ్ళాలట. ఇదైతే సౌత్లో డైరెక్ట్గా వెళ్తే రీజన్స్ ఏదైనా కావచ్చు, ఇవాళ మనకు అసలు స్పేస్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. 190 స్పేస్ టెక్ స్టార్టప్స్ ఉన్నాయండి ఇవాళ భారతదేశంలో, ఇంకా పెరగబోతున్నాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇంతటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ని డిఎంకే అవమానించటమే కాకుండా తప్పు చేసినందుకు క్షమాపణలు చెప్పుకోకుండా సమర్థించుకోవటం, ఇంతకన్నా సిగ్గుచేటు నిస్సగ్గు పని ఇంకోటి ఉంటుందా అని నేను ప్రశ్నిస్తాను. ఇది నాటి రామ్టాక్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.